మొత్తంగా కుప్పం, మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ పూర్తి ఫోకస్ పెట్టింది. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల సామర్థ్యాలను బేరీజు వేసుకున్న తర్వాతే ఆయా నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ మూడు నియోజకవర్గాలపై వైసీపీ వ్యూహాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాలి. మెడ్సీ ఐవీఎఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం మార్చి 1 నుండి 31 వరకు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వైనాట్ 175తో పాటు వైనాట్ కుప్పం నినాదంతో సీఎం జగన్ ఎన్నికల బరిలోకి దిగారు. పార్టీల అధినేతల్ని వారి సొంత నియోజకవర్గాల్లో దెబ్బతీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ ముఖ్యనేత నారా లోకేష్ పోటీ చేస్తున్న మూడు నియోజకవర్గాలపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందుకు గత కొన్ని నెలల ముందు నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. వీటితో పాటు వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న స్థానాలపైన గురి పెట్టారు. చిత్తూరు జిల్లా కుప్పం ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 1983 నుంచి అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి ఇక్కడ టీడీపీదే గెలుపు. అయితే ఈసారి ఆ సెంటిమెంట్ మార్చేయాలని భావిస్తోంది వైసీపీ అధిష్టానం. మాజీ సీఎం చంద్రబాబు ఇక్కడ వరుసగా 7 సార్లు గెలిచారు. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చంద్రబాబు వరుసగా విజయాలు సాధిస్తున్న కుప్పంపై జగన్ ఫోకస్ పెట్టారు. ఇక్కడ చంద్రబాబుకు పోటీగా వైసీపీ తరపున భరత్ ను బరిలోకి దించాలని నిర్ణయించారు. కుప్పం నియోజకవర్గంపై వర్క్ చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్ లు నియోజకవర్గంలో గట్టిగానే పాక వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కుప్ప నియోజకవర్గంలో వైసీపీకి ఊహించని ఫలితాలు వచ్చాయి. నియోజకవర్గంలో దాదాపు 70% సీట్లు వైసీపీ గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కంచుకోటగా ఉన్న కుప్పం మున్సిపాలిటీపై వైసీపీ జెండా ఎగిరింది. ఇప్పుడు నేరుగా సీఎం జగన్ రంగంలోకి దిగనుండటంతో కుప్పంలో సమీకరణాలు మారతాయని చిత్తూరు జిల్లా వైసీపీ నేతలు అంటున్నారు. టీడీపీ నుంచి నారా లోకేష్ బరిలో దిగుతున్న మంగళగిరి నియోజకవర్గంపై ఎప్పటి నుంచో వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈసారి మంగళగిరిలో లోకేష్పై బీసీ కార్డు ప్రయోగించాలని వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కేను కాదని, మంగళగిరి ఇన్ఛార్జ్గా గంజి చిరంజీవిని నియమించిన జగన్ చివరకు మనసు మార్చుకున్నారు. ఎమ్మెల్సీ మురుగూడు హనుమంతరావు కోడలు, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలకుమార్తె మురుగూడు లావణ్యను మంగళగిరి అభ్యర్థిగా ప్రకటించారు. వాస్తవానికి తనను కాదని, గంజి చిరంజీవిని మంగళగిరి ఇన్ఛార్జ్గా నియమించడంపై తొలుత కినుక వహించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఆర్కే ఆ తర్వాత వ్యూహం మార్చి మళ్లీ వెనక్కొచ్చారు. సీఎం జగన్ను కలుసుకుని వైసీపీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తానన్నారు ఆర్కే. మంగళగిరి ఇన్ఛార్జ్గా ఉన్న గంజి చిరంజీవిని కాదని, మురుగుడు లావణ్యను అభ్యర్థిగా ప్రకటించడం జగన్ వ్యూహంలో భాగమే అంటున్నారు. ఇక తనపై ఒంటి కాలుపై లేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టేలాగా సీఎం జగన్ పావులు గదుపుతున్నారు. ఈసారి పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంతో ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేపట్టిన ఎంపీ వంగా గీతను వెనక్కి పిలిపించినట్లు తెలుస్తోంది. పవన్కు ధీటైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి తీసుకుని ఆయన్ను పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్పై బరిలో దింపాలని యోచిస్తున్నారు. తాడేపల్లి గూడెం సభలో పవన్ వ్యాఖ్యలు, దీనికి బదులుగా ముద్రగడ పద్మనాభం లేఖ రాయడాన్ని చూస్తే ముద్రగడ ఎట్టి పరిస్థితుల్లో జనసేనలో చేరే అవకాశం కనిపించకపోవడంతో ఆయన్ను పార్టీలో చేర్చుకునేలాగా సంప్రదింపులు జరుగుతున్నాయి. మరోవైపు పిఠాపురం స్థానిక పార్టీ నేతల నుంచి ఐపాక్ టీం అభిప్రాయ సేకరణ చేస్తోందట. పవన్ పోటీకి దిగితే వైసీపీ నుంచి ఎవరు సరైన అభ్యర్థి అవుతారనే అంశంపైన ఆరా తీస్తోందట. వంగా గీత పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నప్పటికీ పవన్పై పోటీ చేసే వాళ్లు అగ్రెసివ్గా ఉండాలని లెక్కలు వేస్తోందట. మొత్తంగా కుప్పం, మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ పూర్తి ఫోకస్ పెట్టింది. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల సామర్థ్యాలను బేరీజు వేసుకున్న తర్వాతే ఆయా నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ మూడు నియోజకవర్గాలపై వైసీపీ వ్యూహాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాలి.